పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి జీవము గల నాయసయ నీకు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మా ఎడలు కృప చూపుతున్న విధానమును బట్టి నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాము దేవ మేము నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఎల్లప్పుడూ నీలో ఆనందించే గొప్ప కృపనిచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన ఈ సమయంలో మేము పాటలు పాడుతూ నేను స్థుతిస్తుండగా నీ సన్నిధిని మా మధ్యలో ఉంచమని గొప్ప ఆదరణ ధైర్యంతో మా హృదయాలను నింపమని మా చేయి పట్టుకొని నీవే మమ్మలను నడిపించమని వేడుకుంటున్నాము తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరచమని నీ వాక్యపు వెలుగులోనే ఎల్లప్పుడూ మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ జీవమునిచ్చిన పరమపిత నీకే స్థూతి ఆరాధన రక్తము చింది రక్షించిన ఏ సుక్రీస్తు ఆరాధన జీవమునిచ్చిన పరమపిత నీకే స్థూతి ఆరాధన రక్తము చింది రక్షించిన ఏ ఆరాధన బలపరచు నను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన బలపరచు నన్ను స్థిరపరచు పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆరాధన ఆరాధనా జీవమునిచ్చిన పరమపిత నీకే స్థూతి ఆరాధన రక్తము చింది రక్షించిన ఏసుక్రీస్తు ఆరాధన నాలో ఉన్నావు నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రాక్షణ నీవు చేసిన త్యాగము నాలో ఉన్నా ఊపిరి నీవు ఇచ్చిన కానుక నేను పొందిన రాక్షణ నీవు చేసిన త్యాగము మరువను నిన్ను ఎస్సయ్యా మరువను నీదు త్యాగము మరువను నిన్ను ఎస్సయ్యా మరువను నీదు త్యాగము జీవించినా మరణించినా ఇక నీ కోసమే సయ్యా జీవించినా మరణించినా ఇక నీ కోసమే సయ్యా హల్లెలూయా 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 ఆరాధనా పరమ పిత నీకే స్తుతి ఆరాధన రక్తము చింది రక్షించిన ఏసుక్రీస్తు ఆరాధన జీవమునసిన వాకుచే అణుదిన మూడను పోషించు నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు జీవము నొసైన వాకుచే నను పోషించు నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు చాలు నాకు నీ కృప నిత్యము నేను జీవించదా చాలు నాకు నీ కృప నిత్యము నేను జీవించదా జీవించినా మరణించిన ఇక నీ కోసమే సయ్యా జీవించినా మరణించినా ఇక నీ కోసమే ఎస్ అయ్యా హల్లే లూయా హలే లూయా హల్లే లూయా హలే లూయా హల్లే లూయా హలే లూయా హల్లే లూయా హలే లూయా హలే లూయా హలే లూయా హల్లే లూయా హలే లూయా హలే లూయా హలే లూయా హల్లే లూయా హలే లూయా ఆ మునిచిన పరమ పితా నీకే స్థూతి ఆరాధన రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన హల్లెలూయా మరువనిది విడువనిది ఎడబాయ నిది మరణ మరువనిది విడువనిది ఎడబాయ నిది ప్రేమ యేసయ్య ప్ర പ്രേമായ്യ പ്രേമാേമാസയ പ്രേമാേമായ്യ പ്രേമാരണി മറുവണിതി വിടുവണിതി എടപായ മാരണദീ മറുവണിതി വിടുവണിതി എടപായ മരച്ച నన్ను మరువనన్న ప్రేమా నేను విడచిన గాని నన్ను విడువ నన్న ప్రేమా నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమా నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ నేను పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమా తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమా ప్రేమా సయ్య ప్రేమా ప్రేమాయ సయ్య ప్రేమ ప్రేమాయ సయ్య ప్రేమా ప్రేమాయ సయ్య ప్రేమా மாரணிதீ மருவணிதிவணி எடமாயினி மாரணிதீ மருவணிதிவணிதீடாயி தி மரச்சினி நிறுவ நேமா தன்றி விடச்சினி நடுவ நேமா தி மரச்சினி நம்ம மருவ தன்றி விடச்சினி நடுவ நேமா నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమా తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ ప్రేమా సయ్య ప్రేమా ప్రేమా సయ్య ప్రేమ

ఏర్పరుచుకున్న ప్రేమా నేను నన్ను ఎన్నుకున్న ప్రేమ నేను ఎరగకముందే ఏర్పరుచుకున్న ప్రేమ ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అరచేతుల్లో నన్ను చిక్కుకున్న ప్రేమా ఎదలోతుల్లో నన్ను దాచుకున్న ప్రేమ అర చేతుల్లో నన్ను చెక్కున్న ప్రేమా ప్రేమ సయ్య ప్రేమా ప్రేమ సయ్య ప్రేమ ప్రేమ సయ్య ప్రేమా ప్రేమాయ సయ్య ప్రేమా మారనిది మరువనిది విడవనిది ఎడబాయనిది మరువనిది విడువనిది పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఇంతవరకు పాటలు పాడుతూ నిన్ను స్థుతించడానికి నిన్ను కీర్తించడానికి నీవు మాకిచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ సమయంలో కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడమని మాలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని మాకున్న ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మీరే దయచేయమని నీ వాక్కుతో మా జీవితములను కట్టమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సహోదరి సహోదరులారా ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన వాక్యాంశం నిజమైన ప్రేమ నిజమైన ప్రేమ బైబిల్లో అతి ప్రధానంగా అతి ప్రాముఖ్యంగా తెలియజేయబడిన అంశం ఏదైనా ఉంది అంటే అది ప్రేమే ప్రేమను గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసింది ఈ లోకములో మనకు ఎన్నో రకాల ప్రేమలు కనిపిస్తాయి తల్లిదండ్రుల ప్రేమ భార్యాభర్తల మధ్య ప్రేమ స్నేహితుల మధ్య ప్రేమ సహోదరుల మధ్య ప్రేమ ఇలా ఏ బంధాన్ని తీసుకున్నా దానికి మూలాధారం ఏదైనా ఉంది అంటే అది ప్రేమే ప్రేమే మనుషుల్ని ఐక్యపరిచేది ప్రేమే మనుషుల్ని నడిపించేది ప్రేమే మనుషుల్ని బ్రతికించేది కానీ దానిని పరిశీలనగా చూస్తే దాని వెనకాల కూడా స్వార్థం లాభం మోసం లాంటివి కనిపిస్తాయి ఈరోజు మనిషి ఆశించేది స్వచ్ఛమైన ప్రేమ మనిషి కోరుకునేది నిజమైన ప్రేమ కానీ మనిషికి అది దొరకట్లేదు వస్తువుల్లో లేక పదార్థాల్లో కల్తీ ఉన్నట్లుగా ఈరోజు మనుషుల ప్రేమల్లో కూడా కల్తీ ఉండడం చూస్తున్నాం ప్రేమించాను అని చెప్తూనే వంచేవారు ఎందరో ఉన్నారు అయితే నిజమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ మనిషికి ఎక్కడ దొరుకుతుంది ఆ ప్రేమను పొందుకోవాలంటే ఆ ప్రేమను కలిగి జీవించాలంటే ఏం చేయాలి ప్రేమకు నిజమైన అర్థం ఏంటి ఇలాంటి కొన్ని ప్రశ్నలకు ఈరోజు జవాబులు చూద్దాం మొదటిగా ప్రేమను గురించి బైబిల్లో ఏమని వ్రాయబడి ఉందంటే మనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలని ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నదని ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడని ఈ లోకములో ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగినా ఎన్ని పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నా ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమేనని బైబిల్ సెలవిస్తుంది ఒక వ్యక్తిలో ప్రేముంటే అతనిలో కనిపించే లక్షణాలేంటో ఒక వ్యక్తిలో ప్రేముంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుందో బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది నిజమైన ప్రేమలో ఉండే పదిహేను లక్షణాల గురించి ఈరోజు మనము చూద్దాం మొదటిగా ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ఇతరులు మన పట్ల చేసిన తప్పులను గాయాలను ద్రోహాలను కఠినమైన మాటలను చర్యలను చూసి ఎలాంటి ద్వేషభావం లేకుండా ప్రతీకారం చేయకుండా ఉండగలిగే మనస్సును సామర్థ్యాన్ని ఇది సూచిస్తుంది ఇది ఏసుక్రీస్తు జీవితం అంతటా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయనకు విధించిన తీర్పు ఆయన పొందిన శ్రమలు ఆయన మరణ సమయంలో ఇది మరింత స్పష్టంగా వెల్లడైంది ఆయన్ను వెంబడించే ప్రతి ఒక్కరిలో కూడా ఉండవలసిన లక్షణం ఇదే మనిషి తనకు తానుగా ఇలా ఉండడం కష్టమే అనిపించవచ్చు కానీ దేవుని సహాయముతో ఇలా ఉండడం సాధ్యమే అనే విషయాన్ని మనం గ్రహించాలి నిజమైన ప్రేమలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే అది దయ చూపిస్తుంది అది దయ చూపిస్తుంది మన చుట్టూ ఉన్నవారు మనము చేసే సహాయానికి యోగ్యులు కాకపోయినా క్రియాశీలంగా వారికి సహాయం చేసే గుణాన్ని ఇది సూచిస్తుంది ఈ లక్షణం మనల్ని ప్రయోజనకరమైన సేవతో నిండిన జీవితాన్ని జీవించుటకు ప్రోత్సాహపరుస్తుంది క్రీస్తు జీవితంలో ప్రస్ఫుటంగా కనిపించిన మరొక గొప్ప లక్షణం ఇది ఆయనను వెంబడించే వారమైన మనము కూడా ఈ లక్షణాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు నిజమైన ప్రేమలో ఉండే మూడవ లక్షణం ఏంటంటే దానిలో మత్సరం ఉండదు దానిలో మత్సరం ఉండదు మత్సరం అనగా అసూయ అనగా ఇతరుల విజయాలు పేరు ప్రతిష్టలు ఆస్తి పాస్తులను చూచి బాధపడటం నిరాశ చెందడం లాంటిది ఇది ప్రేమకు పూర్తిగా వ్యతిరేకం ఇది భయంకరమైన పాపం కూడా దేవునికి నచ్చని ఈ లక్షణం దేవుణ్ణి ప్రేమించే ఆయనను వెంబడించే వారిలో కూడా ఉండడానికి వీలులేదు మత్సరముతో చేసే అనర్థాల గురించి మత్సరము వల్ల కలిగే నష్టాల గురించి బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది కనుక మన చుట్టూ ఉన్నవారిపైన ఎలాంటి మత్సరం లేకుండా ఎలాంటి ఈర్ష్య లేకుండా నిజమైన దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాము నిజమైన ప్రేమలో ఉండే నాలుగవ లక్షణం ఏంటంటే అది డంబముగా ప్రవర్తింపదు డంబము అనగా అహంకారం ప్రేమ ఇతరుల పొగడ్తలను ఎన్నడూ ఆశించదు దానికి దురహంకారం ఉండదు వినయంగా తగ్గి ఉంటుంది దీన్ని క్రీస్తు జీవితంలో పరిపూర్ణంగా చూడవచ్చు ఆయన విశ్వాసలమైన మనము కూడా ఈ విషయంలో ఆయనను అనుసరించవలసిన వారమై ఉన్నాము నిజమైన ప్రేమ తనను తాను త్యాగం చేసుకుంటుందే గాని హక్కుల కోసం ఎన్నడూ పోరాడదు నిజమైన ప్రేమలో ఉండే ఐదవ లక్షణం ఏంటంటే అది ఉప్పొంగదు ఉప్పొంగడం అనగా అతిశయపడడం ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకోవడం గాల్లో మేడలు కట్టి ఊహల్లో ఊయాల ఊగడం లాంటిది నిజమైన ప్రేమ ఎప్పుడు అణిగి మనిగి ఉంటుంది ఆర్భాటాలకు అతిశయాలకు దూరంగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి ఉప్పొంగుతూ అహంకారానికి అవకాశం ఇవ్వకుండా నిజమైన ప్రేమ కలిగి జీవిద్దాం నిజమైన ప్రేమలో ఉండే ఆరవ లక్షణం ఏంటంటే అమర్యాదగా నడవదు అమర్యాదగా అనగా సిగ్గుకరంగా అని కూడా అనువదించవచ్చు ప్రేమ ఎవరికి అవమానం అమర్యాద కలిగే విధంగా ఎన్నడూ ప్రవర్తించదు తనకు సిగ్గు కలిగే విధంగా కూడా ఎప్పుడూ ప్రవర్తించదు నిజమైన ప్రేమ కలిగిన వారు గౌరవప్రదంగా జీవిస్తారు ఎదుటి వారి భావాలకు ఎంతగానో విలువనిస్తారు వారి మాటల్లో వారి చేతల్లో వినయం విధేత స్పష్టంగా కనిపిస్తాయి నిజమైన ప్రేమలో ఉండే ఏడవ లక్షణం ఏంటంటే స్వప్రయోజనమును విచారించుకొనదు స్వప్రయోజనమును విచారించుకొనదు ఈ లోకం దృష్టిలో విలువైన వాటిని అనగా డబ్బు ఆస్తులు ప్రఖ్యాతి పదవి పొగడ్త లేక అధికారం లాంటి వాటిని ప్రేమ ఎప్పుడూ కోరుకోదు దానికి పేరాశ లేదు అది ఇతరుల మేలును మాత్రమే కోరుకుంటుంది క్రీస్తులో ఇది మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయన్ను అనుసరించే వారమైన మనలో కూడా ఇది కనిపించాలి నిజమైన ప్రేమలో ఉండే ఎనిమిదవ లక్షణం ఏంటంటే త్వరగా కోపపడదు త్వరగా కోపపడదు అనగా తొందరపడి తనకు అవమానం జరిగినట్టు ఇతరులపై కోపగించుకోదు దానికి ముక్కోపం లేదు అనగా పాపానికి వ్యతిరేకంగా కోపం ఉండడం ప్రేమకు విరుద్ధమని అర్థం కాదు దేవుడు మనుషుల చెడుతనంపై ఎప్పుడు కోపం చూపుతూనే ఉంటాడు నిజానికి దేవునికి కోపం వచ్చేది కూడా ఆయన ప్రేమ మూలంగానే మానవాళి అంతటినీ ఆయన ప్రేమిస్తున్నాడు అందువల్ల వారిని పాడు చేసే పాపం అంటే ఆయనకు కోపమే నీతి న్యాయాలనే ఆయన ఇష్టపడతాడు అందుకని దానికి వ్యతిరేకమైన దానినంతటినీ ఆయన ఉగ్రతతో చూస్తాడు గనుక చెడును అసహించుకుంటూ దేవుని ప్రేమ కలిగి ఈ లోకంలో మనము జీవించవలసిన వారమై ఉన్నాము నిజమైన ప్రేమలో ఉండే తొమ్మిదవ లక్షణం ఏంటంటే అపకారమును మనస్సులో ఉంచుకొనదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు ప్రేమ తప్పులను కప్పుతుంది క్షమిస్తుంది పగ సాధించేందుకు కుట్రపన్నదు సాధ్యమైతే వారికి ఎటువంటి అపకారం కలగకుండా ఉండాలని కోరుకుంటుంది ప్రేమించవలసిన రీతిగా ప్రేమించే క్రైస్తవులు ఇతరుల్ని తమకంటే యోగ్యులుగా ఎంచుతూ ఉంటారు ఎవరికి తీర్పు తీర్చడం నేరం మోపడం వారికి ఇష్టముండదు తమకివ్వబడిన పనులను నమ్మకముగా చేస్తూ ఎదుటివారి శ్రేయస్సు కోసం ప్రయాసపడుతూ ఉంటారు నిజమైన ప్రేమలో ఉండే పదవ లక్షణం ఏంటంటే దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించను ప్రేమ వెన్నుముక లేనిది కాదు అది ఇటు అటు కొట్టుకుపోయేది కాదు వాస్తవంతో నిమిత్తం లేకుండా ఊహాలోకాల్లో తేలి ఆడేది కాదు భావోద్రేకాలకు లోనయ్యేది కాదు దుష్టత్వంతో అది రాజీపడదు దుర్నీతి కనిపించినప్పుడు చిరునవ్వు నవ్వదు అనగా దుర్నీతి విషయమంతటిలో ప్రేమకు ఎప్పుడు విచారం ఉంటుంది సత్యం గెలిచినప్పుడు అది బహుగా సంతోషిస్తుంది ప్రేమ సత్యం ఇవి రెండు ప్రాణ స్నేహితుల్లాంటివి సత్యం ఎప్పుడు దుర్నీతికి వ్యతిరేకంగా ఉంటుంది దుర్నీతికి చీకటి అబద్ధాలు మోసం దేవుని సత్యాన్ని అణచివేయడంతో సంబంధం ఉంది నిజమైన ప్రేమలో ఉండే పదకొండవ లక్షణం ఏంటంటే అన్నిటికీ తాలూకొను అన్నిటికీ తాలూకొను ప్రేమ ఎప్పుడు సహిస్తుంది ఇతరులను నొప్పించగల ఎలాంటి పనులైనా వదులుకునేందుకు సిద్ధపడుతుంది తాలూకొను అనే ఈ పదానికి గ్రీకులో సంరక్షించును అనే మరో అర్థం కూడా వస్తుంది తాలుకునేది కలిసి ఉండడానికి కలిగి ఉన్న సంబంధాన్ని కాపాడుకోవడానికి అనే విషయాన్ని మనము గ్రహించాలి నిజమైన ప్రేమ కలిగి అన్నిటికీ తాలుకోవాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు నిజమైన ప్రేమలో ఉండే పన్నెండవ లక్షణం ఏంటంటే అన్నిటినీ నమ్మును అన్నిటినీ నమ్ముతుంది అంటే మనుషులు చెప్పే ప్రతి అబద్ధాన్ని కట్టుకథను నమ్ముతుందని కాదు కపటంతో వ్యవహరించే వారిని ప్రేమ ఎప్పుడూ నమ్మదు ప్రేమ సత్యం విషయంలోనే సంతోషిస్తుంది కాబట్టి సత్యాన్ని గుర్తించగలుగుతుంది అది తెలివిలేనిది కాదు అమాయకమైనది కాదు గుడ్డిది అసలే కాదు అయితే ప్రేమకు ఇతరులను నమ్మే స్వభావం ఉంది అనుమానాలు పెట్టుకొని విరక్తిగా ఎప్పుడూ కీడును ఎంచే స్వభావం కాదు ఇతరులు చెప్పినది నిజమో కాదు సందేహించే అవకాశం ఉంటే అది నిజమేనని నమ్మేందుకు ప్రేమ సిద్ధమే చెప్పే వ్యక్తి అబద్ధికుడని అనవసరంగా అనుకోవడం దానికి ఇష్టం ఉండదు నిజమైన ప్రేమలో ఉండే పదమూడవ లక్షణం ఏంటంటే అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ నిరీక్షించును అనగా దానిని నిరీక్షణ భావంతో చూస్తుంది ప్రేమ తేలికగా నిరుత్సాహపడదు వైఫల్యం దాన్ని అనగద్రొక్కదు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అది నిరీక్షణ కలిగి ఉంటుంది దేవుని కృప దేవుని ప్రేమ ఏ వ్యక్తినైనా చేరగలదని ఎలాంటి పరిస్థితినైనా మార్చివేయగలదని అది నమ్ముతుంది నిజమైన ప్రేమ కలిగిన వారు అన్నిటినీ నిరీక్షిస్తారనే విషయాన్ని మనం గ్రహించాలి నిజమైన ప్రేమలో ఉండే పద్నాలుగవ లక్షణం ఏంటంటే అన్నిటినీ ఓడ్చును ఓడ్చును అనే ఈ గ్రీకు పదాన్ని సైనిక పదజాలంలో నుండి తీసుకున్నారు అనగా శత్రుదాడులన్నిటినీ ఓడ్చుకొని నిలవడమని దీనికి అర్థం దేవుని పట్ల మనిషి పట్ల ఉన్న ఈ స్వార్థం లేని ప్రేమ అన్ని కష్టాలను బాధలను హింసలను సాతాను మనుషులు చేసే దాడులను ఎదుర్కొని ముందుకు సాగిపోతుంది అది విశ్వాసులకు అత్యధిక విజయాన్ని ఇస్తుంది కాబట్టి ఓడ్చుకునే మనస్సును మనం కలిగి ఉండడం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము నిజమైన ప్రేమలో ఉండే పదిహేనవ లక్షణం ఏంటంటే అది శాశ్వత కాలం ఉండును అది శాశ్వత కాలం ఉండును దేవుని ప్రేమ అగాపే ప్రేమ అనగా షరతులు లేని ప్రేమ ఎన్నటికీ గతించని ప్రేమ ఈ లోకములో మన కంటికి కనిపించే మనకు ప్రయోజనకరంగా ఉండే ఎన్నో విషయాలు ఒకరోజు గతించిపోతాయి కానీ ప్రేమ ఎన్నటికీ గతించదు అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది మనము దేవుని ప్రేమ కలిగి జీవించాలని ఆయన ప్రేమలో నిలిచి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుని ప్రేమ కలిగి మన చుట్టూ ఉన్నవారిని మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాము నిజమైన ప్రేమలో ఉండే పదిహేను లక్షణాల గురించిన ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని ప్రేమ కలిగి మీ చుట్టూ ఉన్నవారిని ప్రేమించేలా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తుందని ఆశిస్తున్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఇక నుండి నేను నిజమైన ప్రేమ కలిగి ఉండాలని ఆశిస్తున్నాను అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నిజమైన ప్రేమలో ఉండే పదిహేను లక్షణాల గురించి నీవు మాకు తెలియజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ప్రేమ కలిగి మా చుట్టూ ఉన్నవారిని ప్రేమించుటకు మాలో నిన్ను చూపుటకు సహాయము దేయిచేయమని మా జీవిత విధానమును బట్టి నీ నామమును మహిమపరచుటకు ఘనపరచుటకు కృపచూపమని నీ దృష్టికి ప్రియమైన వారిగా మమ్మల్ని మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్